గాజు గ్లాసు గుర్తు రద్దు కాలేదని తప్పుడు ప్రచారం చేసే పనిలో బీజేపీ నేతలు ఉన్నారని గాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ కే ఇచ్చినట్లు ఈసీ క్లారిటీ ఇచ్చిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఈసీ ఏపీ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుని రద్దు చేసినట్లుగా ఈసీ ప్రకటించిందని చెప్పేసి ఒక దుష్ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని మేము ఈరోజు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నవతరం పార్టీ లీగల్ సెల్ వారు, అదేవిధంగా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు, వీరంతా కూడా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడటం జరిగింది. అటువంటి ప్రకటనలు మేమైతే ఏం చేయలేదు, దయచేసి ఇటువంటి అపోహలను మీరు నమ్మొద్దు అని చెప్పేసి వారు క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఏదైనా మీడియా సోదరులకు సమాచారం కావాలంటే అఫీషియల్గా నెల్లూరులో ఉన్నటువంటి ఆర్వో గారు ఇస్తారు, కానీ ఇటువంటి దుష్ప్రచారాలు చేసి నా విజయాన్ని మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారేమో కొంతమంది దుష్ప్రచారం చేసేవారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత అడ్డుకోవాలనుకుంటే అంత ఎక్కువ లక్షల మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి ఈరోజు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇటువంటి దుష్ప్రచారాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వారి మీద సైబర్ క్రైమ్లో కూడా ఈరోజు కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది నవతరం పార్టీ తరఫున. అదేవిధంగా డీజీపీ గారిని, వారిని కూడా కోరతాం. ఇటువంటి దుష్ప్రచారాలు చేసే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరతాం. అదేవిధంగా నెల్లూరు ఎస్పీ గారిని, చిత్తూరు ఎస్పీ గారిని కూడా ఇటువంటి దుష్ప్రచారాలు ఈ సమయంలో చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.